వీరాలలో భయపడే రోజులు పోయాయని, ప్రజలు ధైర్యంగా ఎవరి పనులు వాడు చేసుకోవచ్చని, ఇక మీదట తాను ఉన్నానని టీడీపీ అభ్యర్థి కరణం బలరామ కృష్ణమూర్తి పేర్కొన్నారు. చీరాల మండలం వడరేవులో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పసుపు కుంకుమ అంటే ఏమిటో అవగాహన లేని వాళ్లు చేసే ఆరోపణలు పట్టించుకోవద్దన్నారు. చంద్రబాబు మహిళలను నమ్ముకున్నారని అన్నారు. అందుకే పసుపు కుంకుమ పథకం ద్వారా 3 విడతల్లో మహిళలకు చంద్రబాబు నగదు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే మహిళలు పేదల జీవితాలు అభివృద్ధి అవుతాయని చెప్పారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట ప్రభుత్వం అప్పులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణం చేస్తున్న చరిత్ర ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. మళ్లీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎడం బాలాజీ, గ్రామ మాజీ సర్పంచ్ ఎరిపల్లి రమణ, పిక్కిర్ నారాయణ, గడ్డం శ్రీను పాల్గొన్నారు. సున్నప శ్రీను గారు, అలాగే శాపక రాంబాబు గారు, యూత్ కురాలు కూడా 10 సంవత్సరాల నుంచి దాంట్లో ఉంటున్నాం. అర్ధాంతరం వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పని అంటున్నారు. మీరు ఓటేయకపోతే మిమ్మల్ని పీకేస్తా, మిమ్మల్ని బయటకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పేది. బెదిరిచ్చేదానికి ఆ రోజులు పోయినాయి, బెదిరిచ్చే రోజులు వెళ్ళిపోయినాయి. అది మొన్న 13 తారీఖు తోటి అయిపోయింది. పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని, అప్పుడున్న గవర్నమెంట్ని కూడా అడ్డం పెట్టుకొని కొన్ని మనం జరిగినాయి కాబట్టి అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మగవాళ్ళ కంటే ముందు ఆడవాళ్ళు నమ్ముకున్నాడు. చేసిన విశ్వాసం వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ ఏదైతే డాక్రా గ్రూప్స్లో మొదట హామీ ఇచ్చిన ప్రకారం ఒక ఇది మనకు ఇచ్చేయటం జరిగింది. 10,000 లోపు డబ్బులు కూడా పట్టడం జరిగింది. తర్వాత అదనంగా మళ్ళా 10,000 రూపాయలు అనౌన్స్ చేయటం రెండు. మొదట్లో వీళ్ళందరూ ప్రచారం చేశారు. ఆయన ఏదో వరకు కానీ మాట ప్రచారం కూడా చేశారు. ఏమా చేశారా లేదా? చేశారు. మొదటికింత ఇచ్చేటప్పటికీ ఈ చెక్కు చల్లవు అని చెప్పని చెప్పారు. అవి అన్ని డబ్బులు ప్రాంప్ట్గా వచ్చేసాయి. రెండో చెక్కులకు వచ్చేటప్పటికి దానికి కూడా వీళ్ళు అడగకుండానే మళ్ళీ డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఇప్పుడు అంతేనా? 2 సార్లు వాడు ఊహించకుండా డబ్బులు వచ్చిన తర్వాత నమ్మకం ఇచ్చింటారు. ఈ విధంగా వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకొని పసుపు కుంకుమ కింద ఇస్తే వీళ్ళు కొంతమంది మాట్లాడిన పసుపు కుంకుమ అంటే ఏంటో తెలియనటువంటి మూర్ఖులు దాని మీద కామెంట్ చేస్తారు. కొంత ఇంట్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని వచ్చి చేసేసి ఈ రోజు పెన్షన్ మనం కొంత ఉన్నాం, నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే మనకి ఆదాయం పెరిగే కొద్ది వీటిని కూడా మీకు ఇచ్చే బెనిఫిట్ కూడా ఇంకా పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ అభివృద్ధిలో భాగం మంచేదానికి కానివ్వండి, లేకపోతే శ్రద్ధగా పనిచేసే విషయంలో కానివ్వండి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఏ ఒక్క అవకాశాన్ని కూడా దారపెట్టకుండా మీ అందరూ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే దాంట్లో మా శక్తి మేరకు పనిచేస్తామని చెప్పని